పెట్టుబడులు పెట్టేందుకు భారత్లోని అనేక రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని ప్రధానమంత్రి మోదీ అన్నారు కెనడాలో జరుగుతున్న భారత పెట్టుబడుల సదస్సును ఉద్దేశించి వర్చువల్ మాధ్యమంలో ప్రసంగించిన ప్రధాని భారత్లోని అవకాశాలను పెట్టుబడిదారులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు భారత్ ప్రపంచ ఔషధ కర్మాగారంగా రూపుదిద్దుకుందని తెలిపారు ప్రపంచ బ్యాంకు సులభతర వాణిజ్యం రేటింగ్లో గత ఐదేళ్లలో భారత్ నూట రెండవ స్థానం నుంచి అరవై మూడవ స్థానానికి చేరుకుందని తెలిపిన మోదీ ఆ ఫలితాన్ని అందరూ చూడవచ్చని వివరించారు విద్య కార్మిక వ్యవసాయ రంగాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని వెల్లడించిన ప్రధాని వాటి సానుకూల ఫలితాలు ప్రతి భారతీయుడికి అందాయని తెలిపారు భారతదేశ కథ ప్రస్తుతం బలంగా ఉందన్న మోదీ భవిష్యత్తులో అది మరింత బలంగా తయారవుతుందని వివరించారు కరోనా సమయంలో వందల దేశాలకు ఔషధాలను అందించడం సహా భారత్ లో కోట్ల మంది ఆకలి తీర్చామని తెలిపారు లో ఆలోచనల్లో మాత్రమే కాకుండా మార్కెట్లలో కూడా వేగవంతమైన మార్పు వస్తోందని పెట్టుబడిదారులకు ప్రధాని వివరించారు I want to ask you what do you think about before investing in any country? Does the country have a vibrant democracy? Does the country have political stability? Does the country have investment and in business friendly policies? Does the country have transparency in governance? Does the country have a skilled talent pool? Does the country have a large market? These are different questions you may be asking. The undisputed answer to all these questions is one that is, India. There is an opportunity for everyone institutional investors, manufacturers, supporters of innovations, ecosystems, and infrastructure companies.